వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో మహమ్మద్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంజన్ తోఫాను పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ప్రజలకు మేలు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అన్న భావనతో ఉండాలని, ముఖ్యంగా తేలప్రోలు గ్రామంలో కష్టపడి పనిచేసే వారి సంఖ్య ఎక్కువని, అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గత 3 సంవత్సరాలు రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్న ఖాన్ కుటుంబాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అమీన్ ఖాన్, బాలే ఖాన్, రఫీ ఖాన్, రియాజ్ ఖాన్, నన్నపనేని లింగారావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పరంగా సృష్టిస్తున్నారు, దాన్ని మాత్రం 100% పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ జనసేన పార్టీని మేము ఖండిస్తున్నాం. అది మేము ఒప్పుకోం. ఎప్పుడు కూడా ప్రతి మానవుడిని సమానంగా చూడాలి, ప్రతి మానవుడికి గౌరవం ఇవ్వాలి, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం రాజకీయాల్లో ఉండాలి. రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక అదేవిధంగా పరిపాలించాలి. దానికోసమే మనం ఒక తపనతో పనిచేయాలి. తెలంగాణలో చాలామంది ముస్లిం సోదరులు కష్టపడి చేతి వృత్తి పైన, చేతి పని మీద ఆధారపడి పాపం ప్రతిరోజు తెనాలికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకుని అక్కడ వస్తున్న కొంతవరకు డబ్బుతోటి కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అనేక సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడి అయినాక నేను గర్వంగా చెప్తున్నాను మీకు, 2006లో అనుకుంటాను తెనాలి నియోజకవర్గానికి మొట్టమొదటి లక్షత మంచినీటి పథకం ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చినప్పుడు తెలపూరు గ్రామంలోనే చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు మీ సమస్యలు ఏంటంటే, నాకు తెలుసు 35 కిలోల బియ్యం పథకం ఒకటి తీసుకొచ్చి అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఆ రోజున 35 కిలోల బియ్యం రేషన్ కార్డుకి అదనంగా ఇచ్చేటట్టు ప్రతి కుటుంబంలో కూడా నాకు గుర్తున్నంత ఎక్కువగా తెలపూరులో ఆ రోజు మన తెనాలి రూరల్ మండలంలో ఎక్కువగా తెలపూరులో ఆ రోజు ఇచ్చాం. ఎందుకంటే ఇది వాస్తవ పరిస్థితి. ఇక్కడ రోడ్లు ఉండేవి కాదు, కాలువల గురించి చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేవి ప్రతిరోజు. రాజకీయంగా చాలా తక్కువ మంది ఎదిగారు ఇక్కడి నుంచి. నాయకత్వం తీసుకున్నప్పుడు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మీ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా కష్టపడే మనస్తత్వం లేదు. ఆ కష్టపడే మనస్తత్వాన్ని గుర్తించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంలో ఎవరున్నా కూడా తీసుకోవాలి. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా మనం ఎవరం కూడా ప్రజలకి మేలు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే గౌరవం తగ్గే విధంగా జనసేన పార్టీ ఏనాడు కూడా పొరపాటు చేయదు. అది ఎంతటి వారైనా సరే మేము ఎదిరించి బయటకు వస్తాం, కానీ ఆ పొరపాటు మాత్రం మేము చెయ్యం, మేము తట్టుకోలేము కూడా. అటువంటిది ఎందుకంటే మా ఆలోచన విధానం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది, ఆయన పెద్ద పెద్ద చెప్పేది కూడా ప్రతి ఒక్కరి కోసం మానవుడి కోసం మనం నిలబడదాం. ఇంకా మనం చేయగలిగితే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి చేద్దాం తప్ప మనం ఒకరిని కించపరిచే విధంగా, ఒకరికి అన్యాయం జరిగే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు చేయం. మీకు రుణాలు ఇవ్వాలి. ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. యువకులు కూడా చాలామంది పాపం ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. రోడ్ల పరిస్థితి బాగాలేదు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి.
మన ప్రాంతంలోనే మనం ఉపాధి కల్పించుకునే విధంగా వీళ్ళందరికీ కూడా రుణాలు ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మనకి దగ్గరలో ఉన్న ఆటో నగర్ కానివ్వండి, తెనాల్లో మనం ఇంకొంచెం భూ సేకరించి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం బాధ్యత మా అందరిపైన ఉందని, దానికోసం నేను మీ శాసనసభ్యుడిగా రాబోయే రోజుల్లో నిలబడి ఈ ప్రాంతాన్ని మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తాను. మహమ్మద్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు తెలపరోలు గ్రామంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ట్రస్ట్ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం నీకు వలె నీ సాటి వారికి సాయపడు అనే రంజాన్ ఖురాన్ యొక్క సూత్రాన్ని పాటిస్తూ మా కుటుంబ సభ్యుల తరఫున ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం గత 2022 నుంచి ప్రతి సంవత్సరం పేదలకి వస్త్రదానం, అలాగే ఈ సంవత్సరం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని గ్రామస్తులకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గోవాడ గ్రామం నుండి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఊడ్చి పడేయాల్సిన అవసరం ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవితవ్యం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనే ధ్యేయంతో కృతనిశ్చయంతో ఇవాళ కనపడతా ఉన్నారు. ఎందుకంటే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఆలోచన చేసి అధికారం అప్పచెప్పారు. మరి మీరు చూశారు 2014 నుంచి 2019 వరకు పరిపాలన, 2019లో ఎందుకు ఓడిపోయామనేది ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు ఓడిపోయాడంటే కారణం కనపడదు. ఎంత వెతికినా కూడా ఏం జరిగింది తప్పంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓడించాలి అంతే, జగన్మోహన్ రెడ్డి కావాలి, ఒకసారి చూడాలి, అంతకుమించి వేరే ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 1995 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాస్తవం మాట్లాడితే 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అంతకుముందు కూడా ఎప్పుడు చేయలేదు. పట్టణ గంగాణమ్మపేటలో వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అర్చకులు, ఆలయ నిర్వాహకులు వేద మంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అసో సూర్య శరణాధే నమ సంతస్యమనాకస్యమదేన మన్య సోమ గోపాగక స్వామిన గోళనే మాతృస్వాహ ఓం భూర్భువస్వస్వనే స్వాహ. భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో కనాలి పటంలో ప్రతి వారు కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకాది హోమాది కార్యక్రమం ప్రారంభం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున స్వామివారికి పంచగవ్యాలతో అభిషేకం, రేపు ఉదయం పాలతో అభిషేకం, ఎల్లుండి నీళ్ల బిందులతో నీళ్లతో అభిషేక కార్యక్రమాలు,
అలాగే 2వ తారీఖు సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరుగుతుంది తెనాలి పట్టణంలో. 3వ తారీఖు ఉదయం 9 గంటలకి సింహవర్తంలో ప్రతిష్టా కార్యక్రమం, 12 గంటలకి శాంతి కళ్యాణం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వాసవి తెనాలి వారి ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ మరియు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన కరేటి గోపి, బి సురేష్ అనే దివ్యాంగులకు ట్రైసైకిల్స్, కాంతారావు కొత్త వెంకట సుబ్బారావు అనే ఇరువురికి వినికిడి యంత్రాలు మరియు తాడి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కళ్ళజోడును వాసవి యూత్ తెనాలి తరఫున అందజేశారు. ఆదివారం కొత్తపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని అందజేశారు. కార్యక్రమంలో వాసవి యూత్ కమిటీ సభ్యులు మాజేటి బద్రి, చీమకుతి సతీష్, బియ్యపు విజయ్, కనమల్లపూడి శ్రీనివాస్, నాళం రజనీకుమార్, ప్రసాద్, బి కిషోర్, ఫణికుమార్, ఎం వేణు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జనాభాకి అవసరమైనవి అంటే ఆయా గవర్నమెంట్లలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలంగా మన మిత్రులకి కావాల్సినవి అనేక రకాలు, అంటే ఇల్లు అవ్వచ్చు, వాళ్ళ గ్యాస్ స్తంభాలు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, అనేక గవర్నమెంట్ పథకాలను వాసవీయుత్తు ద్వారా అందించడం జరిగింది. మరి అలానే ఇవాళ ఈ రోజున ఒక 2 ట్రైసైకిల్స్ ఛాలెంజర్ పీపుల్స్ ఉన్నారండి టౌన్లో, వాళ్ళకి మొన్న అనుకోకుండా మా కన్వర్లపూడి శ్రీనివాస్ గారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి 3 చక్రాల సైకిల్స్ కావాలి అనగానే పాపం మా శ్రీనివాస్ మా ఒక 2 ఫ్రెండ్స్ అందరితో కలిసి అన్న ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రోగ్రాము మనం ఇద్దాము, మరి ఆ ట్రైసైకిల్స్, ఇయర్ ఫోన్స్, కళ్ళజోడు ఇవాళ సేవా కార్యక్రమంలో భాగంగా అతి కడు భేదమైన భేదవాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వడానికి ఇవాళ మా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.